మంత్రి సీదిరి అప్పలరాజు వీఆర్ఓలు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మంత్రి అప్పలరాజు వీఆర్ఓలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు స్థానిక రెవెన్యూ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడో తారీఖు నుంచి తలపట్టిన సమ్మె కార్యక్రమంలో మరి మా జిల్లాకు చెందిన వీఆర్ఓ ఉత్తరాజు మేము వీఆర్ఓలో పాల్గొనాలని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బొబ్బరాజు గారు పిలిపారంటే ఉద్యోగుల శ్రేయస్ కోసమే పిలిపించారు కానీ బొబ్బరాజు గారిని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే బొబ్బరాజు గారిని ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనుక మేము ఊరుకోవాలని చెప్పేసి దాన్ని ఎలా ఎంతవరకైనా మేము తెగిస్తామని చెప్పి కూడా అనుకుంటున్నాం తెలియజేస్తున్నాము. అలాగే రేపు జరగే కార్యక్రమంలో సమయంలో మా జిల్లాలో ఉన్న వీఆర్ఓ కూడా పాల్గొంటారని తెలియజేస్తున్నాం. నా పేరు కె రమేష్ కుమార్, చైర్మన్ ఏపీజేఏసీ అమరావతి మరియు ప్రెసిడెంట్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా. వీఆర్ఓపై సిరిది అప్పలరాజని పశువర్తక శాఖ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా వీఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కి పట్టుకోమని లాంటి వాళ్ళు వారు ఎప్పుడైతే మంత్రి సచివాలయానికి రావద్దని ఉన్నారో వెంటనే రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఏపీజేఏ సభలో చేరిన బొబ్బరాజన్న వెంటనే ఖండించాడు. మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని బొబ్బరాజన్న కూడా డిమాండ్ చేశాడు. మా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వీఆర్ఓ అంత పూర్తిగా మద్దతుంది. వెంటనే ఎవరైతే ఆ మంత్రి అప్పలరాజు అన్నారో వీఆర్ఓ అందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ఈరోజు ఆ వీఆర్ఓ లేదా సచివాలయ వ్యవస్థలో ఎంత కుండిపడుతుందో తెలుసు. ప్రతిదీ కూడా ఏ సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేది వీఆర్ఓ ద్వారా. అదేవిధంగా ఎల్లుండి నుంచి కూడా మన ఇరు చేసే ఐక్యవేదిక కార్యాచరణ ప్రకారం ఏడో తారీఖు నుంచి కూడా మన నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో మా జిల్లాకు చెందిన ఒక వీఆర్ఓ భూపతి రాజైన వీఆర్ఓ రాష్ట్ర వీఆర్ఓలంతా తన దగ్గరే ఉన్నారని రాష్ట్రం అంతా కూడా వీఆర్ఓ నిలువ జరిగే సమ్మె కార్యక్రమాన్ని నిరసనకి పాల్గొనకూడదని అతను పిలుపునివ్వడం జరిగింది. దయచేసి వీఆర్ఓలంతా కూడా అర్థం చేసుకోవాలి. నాయకులు అనేప్పుడు ఎవరైనా కూడా ఉద్యోగుల సమస్యలు డిమాండ్ ఉంటే వాటి మీద పోరాటం చేయాలి తప్ప వెనక్కి లాక్కూడదు. దీనికి కడుపు కాలేదు మంది. దయచేసి ప్రతి ఒక్క వీఆర్ఓ కూడా అర్థం చేసుకుని ఇల్లుండి జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేస్తున్నాం. అదేవిధంగా వీఆర్ఓ ఏదో రెవెన్యూ అసోసియేషన్లో లేరు అని ఏదో అవాకులు చవాకులు పేలారు వారికి చెప్తున్నాం. మా జిల్లా నుంచి కూడా అతనికి కబడ్దారం తెలియజేస్తూ ఎవరైతే బొబ్బరాజు వెంకటేష్ మీద ఎవరైనా కూడా మా జేఏసీ మీద కానీ కార్యాచరణ ఉద్యోగం మీద కానీ ఎవరైనా కూడా తప్పుడు మాటలు మాట్లాడి ఇష్టమంతంగా మాట్లాడితే మాత్రం వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జిల్లా నుంచి బొబ్బరాజు వారికి వస్తే కబడ్దారని పత్రికా మీడియా విధంగా తెలియజేస్తూ ముఖ్యంగా మీకు ఏదైనా వీఆర్ఓ సోదరులకు అందరూ కూడా కాదు మిగిలిన ఉద్యోగస్తులు కూడా చెప్తున్నాం. ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి జిల్లా స్థాయిలో ఉన్న 48 మండలాల్లో బిజినెస్ ఆయన అందరూ కూడా వీఆర్ఏ నుంచి వీఆర్ఓ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేస్తూ దయచేసి నిధులు ఉద్యోగులు కూడా చెప్తున్నాను మీడియా పక్కన ద్వారా వీఆర్ఓ సోదరులు కూడా అందరూ గ్రహించండి. సోదర నీకు 1వ తారీఖున నీకు పెన్షన్ రావాలంటే 1వ తారీఖున నీకు జీతం రావాలంటే నీకు నీ డిఎల్ఈకి రావాలంటే నీకు హెల్త్కాడు నీకు ఉచిత వైద్యం నీకు నీ కుటుంబ సభ్యులకి జరగాలంటే నువ్వు ఎల్లుండా ఇది చేసి ఏపీజేఏసీ అమరావతి ఏదైతే ఉద్యమ కార్యాచరణ వచ్చిందో ఆ పిల్లి మేరకు ప్రతి ఒక్కరు ఉద్యమ కార్యాచరణ చేయండి అంతే తప్ప ఒకళ్ళిద్దరు కడుపు నిండిన వాళ్ళు వాళ్ళ స్వభావం